మీలో బిఏ బీకామ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు, ఓకేనా? బిఏ బీకామ్ స్టూడెంట్స్, బీకామ్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ బీకామ్ స్టూడెంట్స్ వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి తెలుసా. బీకామ్ స్టూడెంట్స్ కెన్ గోయింగ్ టు ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ. ఈ ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్ డిగ్రీలు చాలా పవర్ఫుల్ అండి ఈ రోజుల్లో. ఈవెన్ మా ఐటీ వాళ్ళకంటే ఎక్కువ సాలరీస్ వాళ్ళకు వస్తున్నాయి తెలుసా. ఇట్స్ వెరీ వెరీ కమాండింగ్ జాబ్స్, వెరీ వెరీ కమాండింగ్ జాబ్స్. సో నేను ఐటీ చేశాను. ఐటీ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత బాగా బోర్ కొట్టింది నాకు. ఒక 4-5 ఇయర్స్ చదివిన తర్వాత అప్పుడు ఎంబీఏకి వెళ్ళాను. సో ఎంబీఏ బేసికలీ మనం వర్క్ చేసిన తర్వాత ఎంబీఏ చేస్తే చాలా బాగుంటుంది. యూ కెన్ కోరిలేట్ ఎవ్రీ ఇన్సిడెంట్ విత్ యువర్ ఎంబీఏ స్టడీస్. ఎంబీఏ విల్ గివ్ యూ 360 degrees ఆఫ్ యువర్ లైఫ్. ఎంబీఏ విల్ మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్టాక్ ఎక్స్చేంజ్. ఎంబీఏ విల్ మేక్ యూ అండర్స్టాండ్ హౌ టు గెట్ ఎ ప్రమోషన్. ఎంబీఏ విల్ మేక్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ స్టాటిస్టికల్ అనాలిసిస్. ఎంబీఏ విల్ మేక్ యూ అండర్స్టాండ్ ఇంకేంటి సబ్జెక్టు హ్యూమన్ రిసోర్స్, మన కిందున్న ఎంప్లాయీస్ని ఎలా మేనేజ్ చేయాలి. ఎంబీఏలో 12 నుంచి 15 డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్ట్లో ఇట్ విల్ గివ్ యూ డిఫరెంట్ డైమెన్షన్ అబౌట్ యువర్ సర్వీస్. సో ఎంకామ్ ఉంటుంది. ఎంకామ్ అయితే ఈ రోజుల్లో మంచి ఎంకామ్ డిగ్రీ ఉండి సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు షార్టేజ్ ఉంది తెలుసా. సో ఈ బిఏ ఏ బ్యాక్గ్రౌండ్ మీరు వచ్చినా కానీ ఈ రోజుల్లో దర్ ఇస్ రిక్వైర్మెంట్. ఇప్పుడు ఎంబీఏ, ఎంకామ్ ఈ డిగ్రీస్ ఉన్నాయి కదా, వాళ్ళు ఎస్ఏపి కానీ ఒరాకిల్ ఫైనాన్షియల్స్ కానీ ఇవి నేర్చుకుంటే వాళ్ళ సాలరీస్, లెట్స్ సే మీరు ఎస్ఏపి నేర్చుకున్నారు, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఎస్ఏపి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న అబ్బాయి కానీ అమ్మాయికి కానీ 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉన్న నాకంటే ఎక్కువ సాలరీ ఉంటుంది తెలుసా. ఇమాజిన్ ఎస్ఏపి నేర్చుకొని 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ఏపి కానీ ఒరాకిల్ ఫైనాన్షియల్ కానీ, వీటిని అప్లికేషన్స్ అంటారు. .NET, జావా అవి డెవలప్మెంట్ అప్లికేషన్స్. ఈ అప్లికేషన్ 2-3 ఇయర్స్ అనుభవం ఉన్న ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ 15 సంవత్సరాలు ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక మేనేజర్ కంటే ఎక్కువ సాలరీ ఉంటుంది తెలుసా. సో అదేవిధంగా బిఏ స్టూడెంట్స్ ఉన్నారు, బిఏ హిస్టరీ స్టూడెంట్స్. హిస్టరీ అనుకుంటారు, హిస్టరీ ఏం సంబంధం అంటారు? గూగుల్లోకి మీరు యూజ్ చేస్తారా? google.com, గూగుల్ వాళ్ళకు ఒక wikipedia.com అని ఉంటుంది. wikipedia.com అంటే ఇట్స్ ఎన్సైక్లోపీడియా ఆన్ ఇంటర్నెట్. ఈ హిస్టరీ ఇప్పటివరకు ఏదిందో, హ్యూమన్ హిస్టరీ కానీ టెక్నాలజీ కానీ, ఆ హిస్టరీని అంతా కంప్లీట్గా ఎనేబుల్ చేయాలి. ఆ కంప్లీట్గా ఇంటర్నెట్ ఎనేబుల్ చేయాలి. దానికి ఎవరు కావాలి? హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కావాలి, హిస్టరీ తెలిసిన స్టూడెంట్స్ కావాలి. సో కాబట్టి ప్రతి ఏరియా స్పెషలైజేషన్లో హిస్టరీ ఏదైనా తీసుకో, సైన్స్ అనుకో, హిస్టరీ అనుకో, బీకామ్ అనుకో, వాటితో కంప్యూటర్ ఇంటర్లింక్ ఉంది. దయచేసి మీరు ఎప్పుడు కూడా నేను హిస్టరీ తీసుకున్నాను, నేను బీకామ్ తీసుకున్నాను, నేను ఎంకామ్ తీసుకున్నాను ఇట్లా ఏం ఆలోచించకుండా ట్రై టు యూటిలైజ్ యువర్ స్కిల్స్. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. ఇంకోటి నెట్వర్క్. నెట్వర్క్ వచ్చేసి వెరీ క్రిటికల్ అండి. నెట్వర్కింగ్ ఈజ్ వెరీ క్రిటికల్. సో ఈ నెట్వర్క్ అనేది ఏంటంటే హ్యూమన్ నెట్వర్క్. జనరల్గా ఈ రోజుల్లో పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ అనగానే మనం రెజ్యూమే తీసుకొని ఆఫీస్కి వెళ్తాం. వాడు ఎలాగని అంటాడు, ఇవి ఆల్రెడీ ఫిల్అప్ అయిపోయినాయి సార్ అంటాడు. మళ్ళీ అంటాం, సార్ నేను పేపర్లో చూసిన సార్ అంటాడు. అరే చెప్తే నీకు అర్థం కదా, ఇవి ఆల్రెడీ అయిపోయినాయి అంటాడు. బేసికల్ ఏంటంటే ఒక కంపెనీలో రిక్వైర్మెంట్ ఉంటే ఆ కంపెనీలో ఇంటర్నల్ అడ్వర్టైజ్ చేస్తారు 1-2 వీక్స్ ముందు. మీరు అంటారు ఎందుకు చేస్తారు అంటారు. ఆబ్వియస్, ఎందుకంటే నేను ఒక కంపెనీకి పనిచేస్తున్నాను 2-3 ఇయర్స్ నుంచి. ఆ కంపెనీ వాళ్ళకు నా మీద చాలా అవగాహన ఉంది. రాయదాస్ అంటే ఎవరు, ఎవరని, ఆయన ఫ్రెండ్స్ ఎవరని. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో కొత్త అన్నోన్ పర్సన్ను తీసుకునే బదులు వాళ్ళని వాళ్ళని ట్రైన్ చేసి, వాడు ఉంటాడో పోతాడో తెలియదు ఎవరికి, ఒక కొత్త వ్యక్తిని తీసుకొని ట్రైన్ చేస్తే ఒక కంపెనీకి 2-3 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక